తెలుగు రాష్ట్రాల్లో ముసురు వదలటం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో ఏపీ తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 25 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ బుధవారాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం దక్షిణ ఒడిశా పరిసరాల్లో సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర సమీపంగా వాయువ్య బంగాళాఖాత పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణలో 24 నుంచి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 25న కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు శబరి గోదావరి సంగమం వద్ద 40 అడుగులకు చేరుకున్న వరద నీరు కూనవరం మండలం కొండరాజుపేట కాజ్వేపై నుంచి శబరి నది ప్రవహిస్తోంది. వియార్పురం మండలం వడ్డిగూడెం శ్రీరామగిరి గ్రామాలకు వరద పోటెత్తుతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చింతూరు వద్ద 31 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. శబరి నది కుయుగురు సోకిలేరు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తోంది. శబరి నది కమరిన అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, సంజయ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వర్షాభావ ప్రభావం అయితే మాత్రం తీవ్రస్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఏజెన్సీ నుంచి మొదలుకొని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లంక గ్రామాల వరకు కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వర్షం తీవ్రస్థాయిలో పడుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ధవళేశ్వరం దగ్గర వరద ప్రభావం క్రమేపీ కూడా నెమ్మదిగా కూడా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే 11.20 అయితే దీనికి సంబంధించి నీటి మట్టం అయితే మాత్రం ఉంది. ఇప్పటి వరకు కూడా 9,06,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. పై భాగం నుంచి వచ్చిన వరద నీటిని మొత్తాన్ని కూడా పూర్తిగా సముద్రంలోకి 175 గేట్లు ఎత్తి వదులుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి వరద ప్రభావం తీవ్రస్థాయిలో పడింది. కోనవరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. శబరి గోదావరి సంగమం వద్ద 40 అడుగులకి నీటి మట్టం చేరుకుంది. అయితే చింతూరు వద్ద మాత్రం 31 అడుగుల నీటి మట్టం చేరుకోవడంతో ఏజెన్సీ ప్రాంత వాసులు కూడా అందరూ కూడా మరోసారి భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. చింతూరు, వియార్పురం, ఎట్టపేక 4 మండలాలకు సంబంధించి, ముప్పు ప్రాంతాలకు సంబంధించి అయితే మొత్తం తీవ్రస్థాయిలో వర్షాభావ ప్రభావం ప్లస్ పైభాగం నుంచి వస్తున్న వరద ప్రభావంతో కూడా కొద్ది కొద్దిగా గోదావరి పెరుగుతుందో భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం తగ్గుముఖం పెట్టడం, అక్కడ ఉన్న గోదావరి ప్రవాహం అంతా ప్రస్తుతానికైతే మొత్తం కోనవరం పరిసర ప్రాంతంలో అయితే చేరుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. ఇటు గోదావరికి శబరి నది తోడు కావడంతో అక్కడ ప్రభావం తీవ్రస్థాయిలో అయితే మాత్రం పడినది. ఇప్పటి వరకు కూడా మనం ఏజెన్సీ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే కనుక సుమారుగా 60 గ్రామాలకైతే మాత్రం పూర్తిగా రాకపోకలు అయితే మాత్రం నిలిచిపోయినాయి అని చెప్పొచ్చు. అయితే చింతూరు దగ్గర నుంచి వరుస వెళ్ళే ఆంధ్ర వరుస బోర్డర్ దగ్గర కుయుగురు గ్రామం వద్ద నుంచి పైభాగం నుంచి అంటే రోడ్డు పైనుంచి కూడా శబరి నది ప్రవహిస్తుంది. అయితే ఆ రోడ్డు అంటే వరుస నుంచి ఆర్టీసీ బస్సు వస్తున్న నేపథ్యంలో వరద నీటిలో కూడా వరుస ఆర్టీసీ బస్సు కూడా చిక్కుకుని వరదలో కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చింతూరు సంబంధించిన పోలీసులు జేసీబీ సాయంతో ఆ బస్సును కూడా బయటకు తీసి సురక్షితంగా తరలించారు. అయితే ఆ బస్సులో ప్రమాదం జరిగే సమయానికైతే మాత్రం 18 మంది ప్రయాణికులు అయితే మాత్రం ఉన్నట్టు పోలీసులు అయితే మాత్రం తెలిపారు. పెండు ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఏజెన్సీ ప్రాంత వాసులందరూ కూడా క్షణక్షణం కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే క్రమేపీ కూడా వరద ప్రభావం తగ్గుతుంది. అయితే భద్రాచలం వద్ద తగ్గుముఖం పెట్టిన నేపథ్యంలో మరి ఈరోజు సాయంత్రానికి కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారు. అయితే మరో పక్కన ఏంటంటే రాబోయే 3 రోజులు కూడా వర్షాభావ ప్రభావం ఉండడంతో ఏజెన్సీ ప్రాంతంలో కనుక వర్షాలు కురిస్తే కనుక అంటే ఇటు సీలేరు, శబరి, అదేవిధంగా కొండవాగు కూడా పొంగి ప్రవేశిస్తున్నాయి. ఈ కొండవాగులో వరద ప్రభావంతో పాటు మరోవైపు 3 రోజులు భారీ వర్షం
एफेक्टेड एरियास प्रजलनु पुनरावास केंद्रालकु तरलिंचारा एदैते रहदारुलकु राकपोकलकु अंतरायंगा उन्नायो अक्कड एमैना डैवर्शन्स एर्पाटु चेसारा प्रजलनु अप्रमत्तं चेस्तुन्नारा ఖచ్చితంగా సంజయ్ అయితే గత రాబోయే 3 రోజుల్లో కూడా వర్షాలు తీవ్రంగా ఉంటాయన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే మాత్రం ఉంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా అధిక శాతంలో వర్షాభావ ప్రభావం కూడా ఉందని కూడా మనం చెప్పొచ్చు దీనికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటివరకు కూడా సుమారు 60 గ్రామాలకైతే మాత్రం రాకపోకలు నిలిచిపోయి కొన్ని గ్రామాలకైతే మాత్రం నాటుపడవలను ఏర్పాటు చేశారు అయితే వాళ్ళకి ఏజెన్సీ ప్రాంతవాసులకు సంబంధించి 7 పునరావాస కేంద్రాలు కూడా సిద్ధం చేసి ఉంచారు ఇటువంటి ఎఫెక్టెడ్ అంటే సురక్షిత ప్రాంతాలు అంటే వరద ప్రభావం ఉంటుందని ప్రజలపై పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందర్నీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అల్లూరు జిల్లా కలెక్టర్ కూడా అధికారులందర్నీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే అక్కడ నుంచి మనం దేవిపట్నం మండలానికి వస్తే గనక గండిపోసమ్మ ఆలయం ఇంకా కూడా పూర్తిగా నీట మునిగే ఉన్న పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు కోనవరం దగ్గర ఉన్న వరద ఉధృతి మన ధవళేశ్వరం దగ్గరికి అయితే మాత్రం రావడానికి మరో 10 గంటల సమయం అయితే పడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి దేవలేశ్వరం వద్ద గోదావరి వరద అయితే మాత్రం పెరుగుతుంది ఇంకా లంక గ్రామాల పరిస్థితి అయితే చూసుకుంటే గనక ఇప్పటివరకు కూడా అంటే లంక గ్రామాల్లో సుమారుగా 5 మండలాలపై ఈ ప్రభావం అయితే మాత్రం పడుతుంది ప్రస్తుతానికి అయితే మాత్రం 7 గ్రామాలకు సంబంధించి పూర్తిగా రాకపోకలు అయితే మాత్రం నిలిచిపోయాయి కనకైలంక కాజ్వాయి నుంచి వరద ప్రభావం ప్రవహించడంతో పూర్తిగా ఇటు తూర్పు గోదావరి జిల్లా అటు పశ్చిమ గోదావరి జిల్లా మధ్య దారులు కూడా నిలిచిపోయితే నాటుపడవలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి గంటిపెదపూడి వద్ద అయితే గంటిపెదపూడి లంక వద్ద అయితే మాత్రం 4 గ్రామాలకు సంబంధించి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి దానికి సంబంధించి నాటుపడవలు కూడా ఏర్పాటు చేసి అంటే అయితే పంట నష్టం ఏ మేరకు ఉండొచ్చు అనుకుంటున్నారు అధికారులు అయితే మాత్రం రవాణా అయితే చేస్తున్నారు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పుడు భద్రాచలం వద్ద అయితే మాత్రం తగ్గుముఖం పెట్టింది ఆ ప్రవాహం అంతా కూడా ఇప్పుడు ధవళేశ్వరం వద్దకు చేరుకుని లంక గ్రామాల నుంచి సముద్రంలోకి చేరడానికి మరొక 24 గంటల సమయం అయితే పడుతుంది ప్రస్తుతానికి నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా 24 గంటలు గడిచిన సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కనుక మనం చూసుకుంటే కనుక నిన్నటి నుంచి ఒక అడుగు మేరకు అంటే 10.20 ఉన్న నీటి మట్టం 11.20కి అయితే మాత్రం చేరుకుంది 24 గంటల సమయంలో ఒక అడుగు మేరకు మాత్రమే పెరిగింది అయితే ఇది అంత ప్రమాదం కాదని అయినప్పటికీ కూడా అప్రమత్తంగా అధికారులు మాత్రం ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్ రైట్ సతీష్